डियर स्टूडेंट्स ना पेरु बी श्रीधर इंजीनियरिंग पोस्ट ग्रेजुएट मुख्यंगा नेनु ई वीडियो एंदुकु चेस्तुन्नानंटे मनकु इंजीनियरिंग स्टूडेंट्स नु मनं चूस्तुंटामु लेकुंटे एदैना ग्रेजुएट कानी बीए कानी बीकॉम कावच्चु बीएससी कावच्चु एवरैना कावच्चु वाळ्ळकि एंटंटे डिग्री अयिपोगाने ముఖ్యంగా వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు, స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏమనంటే ఏ పాత్ చూజ్ చేసుకోవాలి, మెకానికల్గా తీసుకుందాము. మన మెకానికల్కి వచ్చేస్తే మూడు ఫీల్డ్స్ ఉంటాయి, థర్మల్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, డిజైన్ ఉంటుంది. మరి ఏ ఫీల్డ్కి వెళ్ళాలి, ఇది పెద్ద ప్రశ్న. దానికోసం తర్వాత ఇంకొక ముఖ్యమైన అక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే, ఎంతోమంది ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ప్రతి వాళ్ళు కొంతమంది గేట్ రాస్తుంటారు, కొంతమంది క్యాట్ రాస్తుంటారు, కొంతమంది ఏపీపీఎస్ ఎగ్జామ్స్ అంటారు, ఇంకేదో సివిల్ సర్వీస్ అంటారు. వీళ్ళందరితోటి మామూలుగా ఎవరైనా కానీ ఒక స్టూడెంట్ ఆ ఏజ్ లోపల వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందంటే కంపేర్ చేసుకుంటారు. లేకుంటే ఈ కంపారిజన్ అంటే ఎలా ఉంటుందంటే, నా ఫ్రెండు సెటిల్ అయ్యాడు, ప్రైవేట్ జాబ్ వచ్చింది, లేకుంటే ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అతను యుఎస్ వెళ్ళాడు. సో లైక్ ఒకలాంటి కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళ మనం తప్పు పట్టలేము. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఆలోచించిన విషయం ఏంటంటే, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మరి మనకున్న పరిస్థితులు వేరే వాళ్ళకు ఉన్నాయా లేవా, మనకున్న కెపాసిటీ ఎంత. సో ఇవన్నీ క్వశ్చన్స్ వేసుకోకుండా కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంటారు. ఎందుకంటే మనం మామూలుగా అబ్జర్వ్ చేస్తే ప్రతి స్టూడెంట్, ప్రతి మనిషి వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ కానీ, ఎకనామిక్ కండిషన్స్ కానీ, పేరెంటల్ అప్బ్రింగింగ్ కానీ, తర్వాత వాళ్ళు పెరిగిన ఊరు కానీ, వాతావరణం కానీ, వాళ్ళు ఫేస్ అయిన పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ మనకు నిజంగా చెప్పాలంటే ఆ ఏజ్ లోపల వీళ్ళకు ఆలోచించరు, ఆలోచించకుండా ఒకలాంటి కంపారిజన్ చేసుకోవడం మొదలు పెడతారు. దాంతో ఏమవుతుందంటే, ముఖ్యంగా కెరీర్ విషయం లోపల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతకాలం ఒకదాంట్లో జనరల్గా అందరు చేసేది ఏంటంటే, కొంతకాలం ఈ కంపారిజన్ చేసుకొని ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిపోదాము, ఇప్పుడు ప్రస్తుతంకైతే చేద్దాము అన్న దాంతో ఏమవుతుందంటే, వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని తీసుకుందాము, వాళ్ళకు అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ అవుతుంటాయి, వాళ్ళను మెకానికలు, సివిలు, ఎలక్ట్రికలు, కంప్యూటర్ సైన్స్ ఇవి సంబంధం లేకుండా వాళ్ళు తీసేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, తొందర లోపల మనకి ఏదో ఒక జాబ్ వచ్చింది కదా, ఇప్పుడైతే చేద్దాము, కొంత మనకు ఇన్కమ్ వస్తుంది, ఆదాయం వస్తుంది అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దొరికిన జాబ్ లోపల ఏం ఆలోచించకుండా, దాని యొక్క పర్యవసనం ఆలోచించకుండా జాబ్లో జాయిన్ అయిపోతారు. దాంతో పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఇప్పుడు దాంట్లో ఆ తీసుకున్న జాబ్ లోపల సెట్ అయిపోతే పర్వాలేదు. కాలా కాకుండా ఇంకోలాంటి కంపారిజన్ మొదలైపోయి అది వదిలేసి ఒక వన్ ఇయర్ చేయడము, దాని తర్వాత ఇంకో ఫీల్డ్ మార్చడము, దాని తర్వాత ఇంకో ఫీల్డ్ మార్చడము. సో మనం ఒక సామెత చూసాం కదా, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని. సో దీంతో ఏమైందంటే, ముఖ్యంగా మనిషికి ఆ స్టూడెంట్కు విలువైన టైం అనేది చాలా వ్యర్థమైపోతుంది. తర్వాత దీంతో పాటు మనం అనుకున్నట్టు అంతా జరగదు కదా, ఈ లోపల ఏమన్నా ఫ్యామిలీ ఇష్యూస్ రావచ్చు. సో దీంతో ఏమైందంటే కెరీర్ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఎప్పుడైతే ఫస్ట్ జాబ్లో జాయిన్ అయిపోతామో దాంట్నే చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది, చూసుకోవాల్సి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా మనం ఫస్ట్ జాబ్ లోపల ప్లేసుకు అసలే ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, మనీకి అసలే ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మనీ ఇవ్వకున్నా పర్వాలేదు, తక్కువ ఇచ్చినా పర్వాలేదు, మన యొక్క ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్, నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు ఒక విషయం నేను షేర్ చేసుకోదలుచుకున్నాను. ఈ మెకానికల్కి వచ్చేస్తే ముఖ్యంగా మూడు ఏరియాస్ ఉంటాయండి, త్రీ ఏరియాస్ ఆర్ దేర్. అవేంటంటే థర్మల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, డిజైన్ ఇంజనీరింగ్.
ఈ థర్మల్ చేసిన వాళ్ళు వాళ్ళు మెయింటెనెన్స్ సైడ్ ప్లాంట్ మెయింటెనెన్స్ సైడ్కు వెళ్ళొచ్చు. ప్రొడక్షన్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీ సైడ్ సెటిల్ కావచ్చు. డిజైన్ కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళకు సాఫ్ట్వేర్ క్యాడ్ కోర్సెస్ క్యామ్ కోర్సెస్ నేర్చుకొని అటు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే చూస్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే దాంట్లో కంటిన్యూ కావడం మరొక ఎత్తు. సో అందుకోసం మనం చూస్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో విషయానికి వస్తే, మీరు ఒక గ్రాడ్యుయేషన్ కాగానే బీఏ కానీ అబ్బాయి కానీ బీఏ అమ్మాయి కానీ బీకామ్ బీఎస్సి బీటెక్ వీళ్ళు ఏంటంటే మన ఇండియా లోపల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల లోపల అవకాశాలు చాలా తక్కువ. ఏదో ఒక పబ్లిక్ సెక్టర్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, లేకుంటే ఏపీ బేస్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, దాంట్లో లక్షల్లో అప్లికేషన్స్ వస్తాయి. దాంట్లో ఇంజనీర్లు డాక్టర్లు బీఏ బీఎస్సి బీకామ్ ఓకే. సో డిగ్రీతో సంబంధం లేకుండా ఏదో నోటిఫికేషన్ వచ్చింది కదా, జాబ్స్ వచ్చాయి కదా అని రాసేస్తుంటారు. దాంతో ఏమవుతుందంటే వీళ్ళు అంతకాలం వేరే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎగ్జామ్ వచ్చింది కదా జాబ్స్ వచ్చాయి కదా అని ఆ జాబ్ను ఆ యొక్క పరీక్షను రాయడానికి సిద్ధమైపోతారు. అయితే ప్రతి ఒక్క ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ వేరు, దాని యొక్క డెప్త్ వేరు, దాని యొక్క ఇంకేమంటారు మార్క్స్ వేరు, ప్యాటర్న్ ప్రిపేర్ అయ్యే విధానం వేరుంటుంది. సో ఈజీనెస్ టఫ్నెస్ ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకోకుండా కొంతకాలం ప్రిపేర్ అయిపోయి ఒక జాబ్కి ప్రిపేర్ అయిపోయి అది వదిలేస్తాడు. ఇంకో వేకెన్సీ వచ్చింది కదా, ఇంకో నోటిఫికేషన్ వచ్చింది కదా అని దానికి ప్రిపేర్ అయిపోతారు. ఇంతలో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఓకేనా. కొంతమంది ఇప్పుడు బీటెక్ కాగానే మనం మామూలుగా చూస్తుంటాము ఏంటంటే చాలామంది పిల్లలు, కొంతమంది క్యాట్ రాస్తుంటారు, కొంతమంది గేట్ రాస్తుంటారు, కొంతమంది సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు, కొంతమంది కార్పొరేట్ సైడ్ వెళ్ళడానికి ఏది మన ఐటీ జాబ్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. సో ఇవన్నీ చేయడం మూలంగా ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్కు గురవుతుంది వాళ్ళ యొక్క మైండ్. దీంతో ప్రస్తుతంకు మనకు ఏమనిపించకపోయినా కానీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసం కెరీర్ చూస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆప్షన్ వీళ్ళకి ఏముంటుందంటే ఎంటెక్ వెళ్ళాలా వద్దా. ఎంటెక్ వెళ్ళడం అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే జనరల్గా మీకు నిజంగానే టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు మీరు వెళ్ళండి, టీచింగ్ సైడ్ వెళ్ళండి. ఒకసారి టీచింగ్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ సైడ్ పోవడం, మళ్ళీ ఇంకేదో మంచి ఆపర్చునిటీ వచ్చింది కదా కొంచెం శాలరీ ఎక్కువ ఉంది కదా అని ఇటు రావడం, ఇవన్నీ చాలా రిస్కీ. తర్వాత పిహెచ్డీ తర్వాత ఎంటెక్ చేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఇనీషియల్ స్లాట్లో ఫిక్స్ కావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అనుకోని విషయాలు ఎన్నో జరగవచ్చు, ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకేమైనా పరంగా కావచ్చు. సో ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఫార్మ్ ఫుటింగ్ అంటాం కదా మనం, ఈ ఫుటింగ్ అనేది మొదలు ఏదైతే జాబ్లో మనం జాయిన్ అవుతామో అది ఆ ఫుటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసుకోకుండా మనం ఒకళ్ళతో కంపేర్ చేసుకొని వెళ్ళామనుకోండి, దాంతో ఫ్యూచర్లో చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. సో అందుకోసం ఇంకో చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఇండియాలో ఒక బ్యాంక్ ఎగ్జామ్ పడిందండి, ఏది మన బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పడింది, దాంట్లో పీఓస్ కానీ లేకుంటే క్లర్కల్ క్యాడర్ కానీ పడ్డాయనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే అందరూ రాస్తారు అదే ఎగ్జామ్ను, అందరు రాస్తారు, ఇంజనీర్స్ రాస్తారు, తర్వాత కామర్స్ గ్రాడ్యుయేట్స్ రాస్తారు, సైన్స్ గ్రాడ్యుయేట్స్ రాస్తారు, అలా ప్రతి ఎనీ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు అని మనకు నోటిఫికేషన్ వస్తుంది, అందరూ రాస్తారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఒక బ్యాంక్ జాబ్కు హూ ఈజ్ ద కరెక్ట్ పర్సన్ యాప్ట్ పర్సన్, నిజంగా చెప్పాలంటే ఒక బీకామ్ గ్రాడ్యుయేట్ అనే అతను బ్యాంక్ జాబ్కు కరెక్ట్ సూటబుల్ పర్సన్. అలా కాకుండా ఇప్పుడు ముఖ్యంగా మనకి ఏంటంటే రిక్రూట్మెంట్లో కూడా జనరల్గా ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ అనేది చాలా, ఇట్ ఈజ్ గోయింగ్ టు లీడ్ టు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అమంగ్ ద క్యాండిడేట్స్. అలా కాకుండా బీకామ్ చదివిన వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంది అనడం అనేది దాంట్లో ఇట్ గోస్ లాజికల్. అట్లా కాకుండా ఇప్పుడు ఇంజనీరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక విషయం చెప్తాను, ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేటే ఉన్నాడు, అబ్బాయే ఉన్నాడు, అతను ఏం చదువుతాడండి, అతని బీటెక్ లోపల అతను షాఫ్ట్స్ గురించి బోల్ట్స్ గురించి నట్స్ గురించి ఓకేనా ఇలాంటివి చదువుతుంటాడు. కానీ అతను యాక్చువల్గా బ్యాంక్ జాబ్లో సెలెక్ట్ అయినా కానీ అతను చేయవలసింది ఏముంటుంది అక్కడ పోయిన తర్వాత, లోన్స్ క్రెడిట్స్ డెబిట్స్ అడ్వాన్సెస్ ఇవన్నీ చేయవలసి ఉంటుంది. సో మరి ఇంత చేసి జాబ్లో జాయిన్ అయిన తర్వాత మరి అతను జాబ్ను లైక్ చేస్తాడా చెయ్యడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.
పోనీ కొంతకాలం చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ వచ్చింది అనుకోండి, అది లేటెస్టే దానికి కొంత శాలరీ ఎక్కువ ఉందనుకోండి, అటు వెళ్ళడం కరెక్టా అన్నది మనం ఆలోచించుకోవాలి. సో ఇవన్నీ ఆలోచించుకొని మనం కెరీర్ను చాలా జాగ్రత్తగా కెరీర్ను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మన విషయాలు, ముఖ్యంగా ఫస్ట్ జాబ్లో ఎంటర్ అయ్యే కంటే ముందు చాలా చాలా కేర్ఫుల్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తర్వాత మనం ఎంత చేసినా కానీ ఒక దాంట్లో సెటిల్ అయిన తర్వాత మనం మళ్ళీ ఇంకో ఫీల్డ్లో పోవడం కానీ దాంట్లో రాణించడం కానీ చాలా చాలా కష్టమైన పని. సో ఇవన్నీ విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని విషయాలు, మంచి విషయాలు మాట్లాడుకుందాం.